అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తిలో ఒక మంచి జ్యువెలరీ స్టోర్ ఉంది, మాధురి గోల్డ్ జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ జరిగింది ఈరోజు. అండ్ మంచి రోజు కాబట్టి మంచి రోజు మంచి పని జరిగింది. గోల్డ్ అనేది మనందరికీ ఇష్టం. గోల్డ్ అనేది జస్ట్ బ్యూటీ కోసమే వేసుకోవడం అని కాదండి, ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. సో టెంపుల్ జ్యువెలరీ వచ్చి నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఏ జ్యువెలరీ స్టోర్కి వెళ్ళినా అదే మెన్షన్ చేస్తాను, టెంపుల్ జ్యూ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ రాగానే వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి ఒక మంచి సెట్ పంపించండి, నాకు వేసుకోవాలని ఉంది. సో వెంటనే రాగానే ఫోన్ చేశాను, సో ఆయన సెట్ నాకు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, రిటర్న్ ఇచ్చేస్తా. సో ఇది ఒక అదృష్టం అనుకుంటున్నానండి, ఎక్కడ వెళ్ళినా మాకు ఇలాంటి ఛాన్సెస్ దొరుకుతూ ఉంటాయి. సో మంచి మంచి జ్యువెలరీ వేసుకోవడం, మంచి మంచి బట్టలు వేసుకోవడం, కానీ ఐఎమ్ ష్యూర్ మీ దగ్గర కూడా మంచి స్కీమ్స్ ఉంటాయి అనుకుంటా. సో ఆ స్కీమ్స్ పరంగా మీరు కూడా ఆ స్కీమ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీకు ఇష్టమైన జ్యువెలరీ కొనండి. టెంపుల్ జ్యువెలరీ నా ఫేవరెట్, కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చాలా మంచి జోకర్స్ చూశానండి, జోకర్స్ చూశాను. సో అది కూడా చాలా అందంగా చాలా ట్రెండీగా ఉన్నాయి, ఎందుకంటే నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి ట్రెండీ జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బయట ఈ మధ్య ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి రియల్ జ్యువెలరీకి తేడా చెప్పడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే కాంపిటేటివ్ కింద ఇప్పుడు జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు కూడా చాలా ట్రెండీ కాన్సెప్ట్స్ వస్తున్నారు. ఇక్కడ వచ్చి చూస్తే ద కలెక్షన్స్ అండ్ వెరైటీ చాలా బాగుందండి. సో ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో మాధురి గోల్డ్ దగ్గర మీరు ఖచ్చితంగా రావాలి, ట్రెండీ జ్యువెలరీ షాప్ చేయాలి. నాకైతే చోకర్స్ చాలా ఇష్టం, చూశాను బాగా అనిపించింది. సో మీకు రండి, మీ ఫేవరెట్ జ్యువెలరీ కొనండి అండ్ మాధురి గోల్డ్ అట్ శ్రీకాళహస్తి. ఇక్కడ ఓపెనింగ్ తర్వాత వెంటనే నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నానండి. చాలా విన్నాను టెంపుల్ గురించి. ఇక్కడ వచ్చే ముందు అంటే అన్ని కలిసి వస్తాయి అంటారు కదా, అంటే ఇంతకు ముందు నాకు అంతగా ఐడియా లేదు నిజం చెప్తున్నాను, కానీ నేను శ్రీకాళహస్తికి వెళ్తున్నాను అనేటప్పుడు నా మైండ్లో తిరుపతి దర్శనానికి వెళ్ళాలి, తిరుపతి దర్శనానికి వెళ్ళాలి అని ఉంది. కానీ చాలా మంది ఇక్కడ జస్ట్ వచ్చే 2 డేస్ ముందు చాలా మంది చెప్పారు శ్రీకాళహస్తి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక్కడ గణపతి టెంపుల్ అక్కడ కిందకి వెళ్ళాలని చెప్పారు. సో నాది ఇక్కడ ఫస్ట్ టైం విజిట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఓపెనింగ్ అవ్వగానే వెంటనే ఎదురుగానే ఉంది టెంపుల్ కాబట్టి నేను ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడే వెళ్తున్నాను. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. టెంపుల్స్ ఎదగానే ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్రేషన్ మా బాడీలోకి వస్తుందండి. సో ఆ వైబ్రేషన్ తీసుకోవడానికి నేను ఖచ్చితంగా టెంపుల్కి ఇప్పుడే వెళ్తాను. గారు ఆన్సర్ చెప్పారు, సినిమా మీద వర్క్ చేస్తామండి. ఫస్ట్ షెడ్యూల్ విశాఖపట్నంలో ఇప్పుడే కంప్లీట్ అయ్యింది, ఒక 15 డేస్ షెడ్యూల్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఈ మంత్ ఈ నెల 13 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఒక మంచి రస్టిక్ కాన్సెప్ట్ వస్తున్నాము. సో యా ఇప్పుడు జరుగుతుంది అది. అది కాకుండా టీవీ షోస్ గురించి మీ అందరికీ తెలుసు.